గంపన్న ఒకటే చెప్పిండు గంప కింద గమ్మాలి అన్నాడు గంప కింద గమ్మాలి పోయినసారి శబిరేలిని గమ్మినం ఈసారి శబిరేలు వస్తాడా రేవంత్ రెడ్డి వస్తారా ఎవరు వచ్చినా గంప కిందనే గమ్మాలి అన్నాడు నాకు గంప కింద గమ్ముడు అంటే నేను ఒక చిన్న ముచ్చట గుర్తొచ్చింది నిన్న రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు నువ్వు కొడంగల్కి రాకపోతే నేనే కామారెడ్డికి వస్తా కేసీఆర్ అని డైలాగ్ కొట్టిండు మరి నాకేమనిపించిందంటే ఆ డైలాగ్ వినగానే అప్పుడేదో సినిమాలో చూసినా నేను సినిమా పేరు యాదికి లేదు కానీ అందులో ఆయన అంటాడు వెనకటి గిట్లనే ఒక బాగా బలిసిన కోడి తెగ బలిసిన కోడేట చికెన్ షాప్ ముంగడ పోయి తొడగొట్టిందట దా చూసుకుందామని అట్లనే ఉన్నది కామారెడ్డికి వచ్చి కేసీఆర్ మీద తొడగొట్టుడు అంటే పోషమ్మ గుడి ముందు పొటేల్ని కట్టేసినట్టు కాదు నాకు అర్థం కాదు ఉద్యమ గడ్డ ఉద్యమానికి కేంద్ర బిందువు కామారెడ్డి ఇక్కడికి వచ్చి ఉద్యమ నాయకుడు కేసీఆర్ మీద సవాల్ చేస్తున్నట్టనే అది మంచి పద్ధతి కాదు అందులో రేవంత్ రెడ్డి ఉద్యమంలో తెలంగాణ బిడ్డల మీదకి తుపాకీ తీసుకొని పోయిన రైఫిల్ రెడ్డి ఇవాళ వచ్చాట కేసీఆర్ను కొడతాడట కామారెడ్డిలో ఇక్కడికి వచ్చి నిలబడతాడట నేను మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కోరేది మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థించేది ఒకటే అసలు కేసీఆర్ గారు ఏ రోజైతే ప్రకటన చేసిండో ఆగస్టు 21 నాడు కామారెడ్డిలో నేను నిలబడుతున్నాను ఎప్పుడైతే ప్రకటన చేసిండో ఆ రోజు రాష్ట్రం మొత్తం ఒకటే సంచలనం ఒకటే చర్చ మిగతా 118 నియోజకవర్గాల గురించి ఎవ్వరు మాట్లాడతలేరు అసలు కేసీఆర్ కామారెడ్డికి ఎందుకు పోతాడు ఏం అవసరం ఉన్నది ఎందుకు కామారెడ్డిలో పోటీ చేస్తాడు కేసీఆర్ అన్న దాని మీదే మొత్తం రాష్ట్రం అంతటా చర్చ అవుతాంది కేసీఆర్ గారు ఎందుకు వచ్చిండ్రు కామారెడ్డికి అంటే దానికి ఒకే ఒక్క వ్యక్తి కారణం ఆ వ్యక్తి స్వయంగా మీ ఎమ్మెల్యే గారు మీ మండల ముద్దుబిడ్డ గౌరవనీయులు గంప గోవర్ధన్ గారు ఆయన ఒక్కటే చెప్పిండు కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి అన్నా నేను ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి బస్వాపూర్ నుంచి మొదలై కామారెడ్డి ప్రజల దయతోని 5 సార్లు ఎమ్మెల్యే అయినన్నా మీ ఆశీర్వాదంతోని క్యాబినెట్ ర్యాంకులో ప్రభుత్వ విప్గా కూడా బుగ్గకారులో కూడా తిరిగిన ఆ పని కూడా చేసిన కానీ కామారెడ్డికి ఎంతో కొంత పని చేసిన నాకు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో పని చేసి నా ప్రయత్నం నేను చేసిన కానీ మా కామారెడ్డి రైతుల చిరకాల కోరిక మా బిక్కనూరు రైతుల చిరకాల కోరిక మా రాజంపేట మండల రైతుల చిరకాల కోరిక ఒక్కటే అన్నా గోదావరి నీళ్లు రావాలే మా పొలాలకు బ్రహ్మాండమైన పంటలు మా పొలాలలో వండాలంటే వెంటనే ఆ నీళ్లు కూడా జల్దీ రావాలంటే మంచి ప్రాజెక్ట్ జల్దీ కావాలంటే మీరు రావాలన్నా మీరు వచ్చి పోటీ చేసి నిలబడి దగ్గరుండి నీళ్ళిచ్చి మా రైతుల పాదాలు కడిగి వాళ్ళ రుణం తీసుకోవాలన్నా అనే ఒక మాట వారు చెప్పడంతో కేసీఆర్ గారు కూడా రెండోసారి ఆలోచన చేయకుండా తప్పకుండా వస్తా తమ్ముడు నేనే నిలబడతా దగ్గర ఉండి నిలబడి మీ ప్రాంత రైతుల కళ నెరవేర్చే బాధ్యత నాది అనే మాట ఇచ్చి కేసీఆర్ గారు స్వయంగా ఇక్కడికి వస్తూ ఉన్నారు మరి కేసీఆర్ గారు 9 తారీఖు నాడు ఈ నెల 9 తారీఖు నాడు కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారనే మాట కూడా ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి కేసీఆర్ నామినేషన్ రోజు ఇక్కడ బిక్నూరు కానీ అదేవిధంగా రాజాపేట కానీ ఇంటింటికి కనీసం ఒక్కరన్న బయలుదేరి కామారెడ్డికి రావాలి కేసీఆర్ గారి మీటింగ్ ఉంటుంది ఆ రోజు ఆ సభతోనే అవతలలు మళ్ళీ నామినేషన్ విత్డ్రా చేసుకునేటట్టు బ్రహ్మాండంగా సభకు మీరందరూ తరలి రావాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా గ్రామం నుంచి వచ్చిన మా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థన చేస్తా ఉన్నా ఇవాళ స్వయంగా కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు వస్తారంటారు అట్లా కేసీఆర్ గారు మీ దగ్గరకు వస్తా ఉన్నాడు కామారెడ్డికి ఇవాళ కేసీఆర్ వస్తున్నాడు అంటే కామారెడ్డి దశ తిరుగుతుంది కామారెడ్డికి దశాబ్దాలుగా ఉన్న సమస్యలన్నీ మాయమైపోతాయి అనే పద్ధతుల్లో గ్రామాన చిన్న సంటి పిల్లాడి నుంచి మొదలు పెడితే పెద్ద వయసులో ఉండే పెద్ద మనుషుల దాకా అందరూ కూడా అదే మాట అంటున్నారు కేసీఆర్ వస్తుందంటే గ్రామాలు మారిపోతాయి బ్రహ్మాండంగా కామారెడ్డి నియోజకవర్గం బ్రహ్మాండంగా తయారవుతుందనే మాట అందరి మనసుల్లో ఉంది ఏకపక్షంగా తప్పకుండా ప్రజలు తీర్పిస్తారనే విశ్వాసం నాకు కూడా ఉంది అందుకే ఇవాళ షబ్బీర్ అలీ గారు గతంలో ఇక్కడ చాలాసార్లు గంపన్న చేతులు ఓడిపోయిండు ఆయన కూడా ఆలోచనలో పడ్డాడు ఇక గంప గోవర్ధన్ చేతులనే ఓడిపోయాను ఇక కేసీఆర్ మీద ఏం గెలుస్తా అని చెప్పి ఆయన కూడా అటో ఇటో వెళ్ళిపోతాడు నిజామాబాద్ పోతాడో ఎల్లారెడ్డి పోతాడో అని చెప్తాను మరి నిజామాబాద్ పోతాడని నేనైతే అనుకుంటాను అదేవిధంగా ఇక రకరకాల వ్యక్తులు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ బీజేపీ ఆయన కూడా మొదటి రోజు చెప్పిండు ఇక కేసీఆర్ మీద మనం ఏడ గెలుస్తాం మనతోనే ఏడైతది ఇక సలాక ఇచ్చుడు బందు సిమెంట్ బందు అని ఆయన కూడా ఆలోచనల వడ్డడు పునరాలోచనల వడ్డడు మళ్ళా నిన్నియాలేదో మరి గుజరాత్ కెళ్ళేమన్న పైసలు వచ్చినేమో తెలియదు కానీ నిన్నియాలేమో మళ్ళా గిలగిలలాడుతున్నట్టున్నది కాబట్టి ఆడ ఈడ మళ్ళా ఏదో తన్నలాడుతున్నట్టున్నాడు ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని నేను ఒకటే అడుగుతా ఉన్నా వాడెవడో బీజేపీ ఓడిచ్చే పిప్పర్మెంట్లకు చాక్లెట్లకు ఆశపడదామా లేదా కేసీఆర్ గారిని తెచ్చుకొని గెలిపించుకొని దమ్ బిర్యానీ తిందామా పంచవర్ష పరమాన్నాలు తిందామా ఆలోచన చేయండి వాడెవడో వచ్చి సలాకిత్తా సిమెంట్ పోత్తా నా కోట్లైనరు అంటే ఆయన దబ్బన 4 ఓట్లు పడ్డా డిపాజిట్ కూడా వచ్చేది లేదు గెలిచేది లేదు సచ్చేది లేదు అసొంటి పార్టీకి ఓట్లేసి ఎందుకు మన ఓటును మురుగబెట్టుకోవాలి అనే ఆలోచన గ్రామాన మనం తీసుకురావాలి వాళ్ళు ఇచ్చే పైసలు ఇస్తే బ్రహ్మాండంగా తీసుకోరు నేనేం వద్దంటలేను సలాకా ఇస్తే తీసుకోండి సిమెంట్ బస్తాలు ఇస్తే తీసుకోండి ఏమి ఇబ్బంది లేదు అవన్నీ గుజరాత్ దొంగ పైసలు ఆడికెళ్ళి వస్తాయి బ్రహ్మాండంగా గుంజుకోండి ఎక్కడికక్కడ మంచిగా పోయి ఓటు నీకే తమ్మి అని చెప్పి మంచిగా ఎంత తెచ్చుకోవాలో అంత తెచ్చుకోండి తప్పులేదు తప్పేం లేదు మనను దోసుకొని తెచ్చుకున్న పైసలే గుజరాత్ పైసలు దొంగ పైసలు అవి ఏం బాధలేదు కానీ ఓటు మాత్రం కారు గుర్తుకే వేసుకోవాలి తమ్ముడు గులాబీ జెండాకే వేసుకోవాలనే మాట తప్పకుండా ఇంటింటికి గడప గడపకు చెప్పాలి నేను మొన్న మా సిరిసిల్లలా ఒక పెద్ద మనిషి ఉంటాడు శంకరయ్య అని ఆయనని అడిగినా సారు మరి ఏమనుకుంటాను ఎలక్షన్ వచ్చింది కదా అందరు ఏమనుకుంటాను ఊళ్ళల్లో అని అడిగినా ఆయన ఏమన్నాడు ఎరికేనా సార్ కేసీఆర్ గురించి మంచిగా ఉన్నారు సార్ కేసీఆర్ మంచోడు అంటారు అందరూ కేసీఆర్ మంచిగానే ఉన్నాడు సార్ కింద పబ్లిక్ కూడా మంచిగానే ఉన్నారు సార్ ఏమున్నా పంచాయతీ అంతా ఈ తెల్లంగిలు వేసుకున్న వాళ్ళతోనే ఉన్నారు సార్ అని చెప్పింది నాకు పదవి రాకపాయే నాకు ఫలానాది లేకపాయే నాకు ఇది రాకపాయే నాకు అది గా అసంతృప్తి తప్ప ఊళ్ళలో అందరూ నేను చెప్పింది కరెక్టేనా గట్టిగా సపోర్ట్లు కొట్టారు వీళ్ళకి అర్థమయ్యేటట్టు పక్కా చెప్తున్నా నేను నాకు ఇది లేదు గది లేదు నాకు గంపగోరదన్న ఫోన్ ఎత్తలేదు మా ఇంట్లో లగ్గానికి రాలేదు గా రోజున గట్ల గట్ల వంగ ఫోన్ చూసుకుంటూ వేయండు నాకు చెయ్యి ఊపలేదు ఈ పిచ్చిముచ్చట్లు తప్ప అమ్మతోడు చెప్తున్నా జనమంతా మంచిగున్నారు రాష్ట్రం అంతా మంచుకున్నారు కామారెడ్డిలే కాదు దేశం అంతా మంచిగానే ఉన్నారు కేసీఆర్ మీద మాలావు ప్రేమ ఉంది పక్కా చెప్తున్నా బీద బిక్కిలో రైతుల్లో ఈయన ఉంటేనే మేము సేఫ్ కాళ్ళు అంగలే ఓడొచ్చినా మళ్ళీ నాశనం అని చెప్పి వాళ్ళందరికీ ఎరికే బయట పడతలేరు ఎందుకంటే కొద్దిగా బెట్టు చేయాలి కదా కొద్దిగా బెట్టు చేయాలి కాబట్టి బయట పడతలేరు అంతే తెలుసు మా ఆడబిడ్డలకు తెలుసు కేసీఆర్ ఉంటేనే మళ్ళీ రేపటి రోజున సిలిండర్ ధర తగ్గిస్తాడు 400 రూపాయలకే సిలిండర్ వస్తుంది అని మీ అందరికీ ఎరికే మాకు కూడా ఎరికే పెన్షన్ 2000 5000 అవుతుందని మీకెరికే మాకెరికే అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరేది మనం కొద్దిగా 30 రోజులు తిప్పలు పడితే 30 రోజులు కొద్దిగా కష్టం చేస్తే తప్పకుండా ప్రతి ఒక్క ఓటు కూడా మనకే వస్తుంది తిప్పలు పడుడు అంటే ఏంది మీరంతా స్వాతిముత్యం సినిమా చూసిరా నచ్చింది ఆ స్వాతిముత్యం సినిమా అందులో కమల్ హాసన్ ఉంటాడు అసలు కమల్ హాసన్ ఏం చేస్తాడంటే ఒక పంతులు గారి దగ్గర పోయి ఉద్యోగం అడుగుతాడు పంతులు నాకు ఉద్యోగం పెట్టి అంటాడు ఇక పంతులు గారు ఏమంటాడు పాపం మంచి ఆయన సరే తీరబోయి పెడతా అంటాడు పెడతానంగానే ఏం చెప్తాడు పొద్దున తెల్లారి కోడి కూసిందో లేదో పంతులు గారి మంచిగా బెడ్ దగ్గర పోయి నిలబడతాడు సార్ నా ఉద్యోగం అంటాడు మరి ఇప్పుడే లేచిన కదరా అంటాడు మళ్ళీ అర్ధగంట తర్వాత పంతులు గారు బాత్రూమ్కి పోతుండు మళ్ళీ బాత్రూమ్ తర్వాత కాడ నిలబడతాడు సార్ నా ఉద్యోగం బాత్రూంలోకి వెళ్ళి బయటకు వచ్చిండు స్నానం చేసిండు ఆడ టిఫిన్ తింటాడు పంతులు మళ్ళీ డైనింగ్ టేబుల్ కాడ సార్ నా ఉద్యోగం మళ్ళీ అర్ధగంట తర్వాత స్కూటర్ ఎక్కుతాడు పంతులు ఆడు గుడికి పోతాడు మళ్ళీ ఆడబోయి సార్ నా ఉద్యోగం మళ్ళీ అర్ధగంట తర్వాత పంతులు గారు భోజనం చేస్తాడు మధ్యాహ్నం మళ్ళా సార్ నా ఉద్యోగం పంతులు గారు ఇంటికి వచ్చిండు సార్ నా ఉద్యోగం పంతులు గారు వండుకుంటాడు సార్ నా ఉద్యోగం మీరందరూ కూడా స్వాతిముత్యం కమల్ హాసన్ లెక్క వచ్చే 30 రోజులు ప్రజల దగ్గరికి పోవాలి గట్టిగా పట్టుకోవాలి ఓటేసేదాకా నువ్వు కేసీఆర్కి ఓటెత్తావా లేదా ఎందుకేయవు కళ్యాణ లక్ష్మి ఎత్తలేదా నీకు రైతు బంధు వస్తలేదా రైతు బీమా వస్తలేదా 24 గంటల కరెంట్ వస్తలేదా లేకపోతే నీకు ఏం తక్కువైంది అని అడగాలి ఇక మా తమ్ముడు ఏదో లొల్లి పెడతాడు ఒక నిమిషం బాగా చెప్తా ఎట్లుంటుందంటే ఊళ్ళలో కథ ఊళ్ళో పెన్షన్లేమో 700-800 మందికి వస్తాయి రానోళ్ళు ఒక 10 మంది ఉంటారు రానోళ్ళు 10 మందో 15 మందో ఉంటారు ఇక వీళ్ళ లొల్లి ఎక్కువ ఉంటుంది నాకు రాకపోయా వచ్చిన వాళ్ళేమో కడుపుల సల్లగదులు కూడా మంచి కూర్చుంటారు అని బెల్లం కొట్టిన రాయిలెక్క రానోళ్ళు 10 మంది ఉంటారు ఇక వాళ్ళు నాకు రాలేని కింద మీద అవుతుంటారు దాంతో చూసేవానికి ఏమనిపిస్తుంది అయ్యో ఊళ్ళో ఏమత్తలేవేమో ఏమైతేనే లేదేమో ప్రతి ఊర్లో ఇవ్వాలా నేను ఒక మాట చెప్తున్నా మీకు హనుమంతుని గుడి లేని ఊరు లేదు కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు, ఇది వాస్తవం. 70 లక్షల రైతులకు ఇయాల 73000 కోట్లు రైతు బంధు రూపంలో ఇచ్చింది కేసీఆర్. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి 75 ఏళ్లలో ఒక్కడంటే ఒక్కడొక్క పైసా ఇచ్చినోడు లేడు పెట్టుబడి రైతుకు. ఒక్క కేసీఆర్ ఎవరని ఇచ్చిరా ఇది వరకు? 46 లక్షల మంది పెద్ద వయసులో ఉండే పెద్ద మనుషులకు, మా ఆడబిడ్డలకు, బీడీలు చుట్టే అక్క చెల్లెళ్లకు 46 లక్షల మందికి 2000 రూపాయల చొప్పున పెన్షన్ ఇచ్చే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. దివ్యాంగులకు వికలాంగులకు రాష్ట్రంలో 5,65,000 మంది ఉన్నారు, వాళ్ళందరికీ 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్. కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆడపిల్ల పెళ్లి చేసుకుంటానంటే తెల్ల కార్డు ఉంటే చాలు 1,116 రూపాయలు మేనమామలాగా ఇచ్చే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటికే 13 లక్షల మంది ఆడబిడ్డలకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి రూపంలో ఇచ్చింది కేసీఆర్. ప్రభుత్వ ఆసుపత్రులకు పోయి ఇవాళ ప్రసూతి అయితే కేసీఆర్ కిట్టు, అదేవిధంగా ఎవరైనా పొరపాటున చనిపోతే రేపు కేసీఆర్ గారు గెలిచి మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు బీమా ఉంది. ఇవాళ రైతు బీమా రైతులకు మాత్రమే వస్తున్నది, కానీ రేపు మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత డిసెంబర్ 3 తర్వాత కేసీఆర్ గారు కొత్త పథకం పెడతాడు. తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్కలకు, నీకు పొలం ఉన్నా లేకపోయినా కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా అనే కార్యక్రమం మనం 5 లక్షల జీవిత బీమా ఎల్ఐసి ద్వారా కూడా మనం రైతు బీమా తరహాలోనే చేయబోతా ఉన్నాం. దాంతోపాటు మా ఆడబిడ్డలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తెల్ల కార్డున్న ప్రతి ఒక్కలకు కొత్త కార్యక్రమం అన్నపూర్ణ అనే కార్యక్రమం కింద మీ అందరికీ దొడ్డు బియ్యం జాగలో సన్న బియ్యం ఇంటింటికి బ్రహ్మాండంగా కడుపు నిండా మీ పిల్లలకు మీకోసం సన్న బియ్యం కూడా ఇవ్వబోతా ఉన్నాం అన్నపూర్ణ అనే కార్యక్రమం కింద. అర్హులైన ప్రతి మహిళకు, అర్హత గల ప్రతి మహిళకు, 18 ఏళ్ళు నిండిన మహిళకు సౌభాగ్యలక్ష్మి అనే కార్యక్రమం కింద నెలకు 3000 రూపాయలు ఎట్లయితే బీడీ కార్మికులకు వస్తుందో నెలకు 3000 రూపాయలు అర్హులైన ప్రతి మహిళకు సౌభాగ్యలక్ష్మి కింద రాబోతున్నది. మరి కేసీఆర్ గారు ఇదివరకు కొన్ని చేసిండు, రేపు ఇంకా కొన్ని చేయాలని కోరుకునే ప్రతి ఒక్కరికి ఈ సంక్షేమము అభివృద్ధి ఆగదు. అంటే మన కారు ఉరుకుతూనే ఉండాలి, కారుకు ఎలక్షన్లకు గుద్దుతూనే ఉండాలి. మళ్ళా అదే దొంగలు, కాంగ్రెస్ దొంగలు, బీజేపీ దొంగలు 55 ఏళ్లు మనల్ని సతాయించిన ఢిల్లీ దొరలు ఇలా ఢిల్లీ దొరలకు తెలంగాణ ప్రజలకు మధ్యన జరుగుతున్న ఈ పోరాటంలో మనం తప్పకుండా విజయం సాధించాలి. ఇవాళ కామారెడ్డిలో కేసీఆర్ గెలిస్తే ఆయన కొత్తగా వచ్చే పదవి ఏం లేదు, ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రి, ఆయనకేం డోక లేదు. తప్పకుండా మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు కేసీఆర్, కానీ లాభం జరిగేది ఎవలకు అంటే కామారెడ్డిలో కాదా? ఒక గంపగోవర్ధన్కి లాభం అవుతుందా? లాభం ఎవరికి అవుతుందంటే మాకు గంపగోవర్ధన్ సార్ కంటుండు. లాభం జరిగేది కామారెడ్డి ప్రజలకు, కామారెడ్డి గ్రామాలకు, కామారెడ్డి పట్టణంలో. మీ గంపన్నకు కూడా లాభం అవుతుంది, మీ గంపన్నకు కూడా మంచినే లాభం అవుతుంది. ఇంకొక మాట, ఒకటి ఇక్కడ పోటీ చేసే ఒక సన్నాసి ఆ బీజేపీ అంటుండట, ఏ కేసీఆర్ వచ్చినట్టు ఇక జంగంపల్లికి వెళ్ళి కామారెడ్డి దాకా మొత్తం భూములని గుంజుకుంటాడు, భూములని వేసుకపోతాడని చెప్తున్నాడు వాడు. ఇక నేను ఒకటే అడుగుతున్నా, కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి మీ భూములు ఎత్తుకపోయేందుకు వస్తాడు, వానికి ఏమైనా నెత్తుందా? వానికి అసలు మెడ మీద ఏమైనా తలకాయ ఉందా? తలకాయ ఉంటే మెదడు, నెత్తిలో ఏమైనా మెదడు ఉందా ఏమన్నా? అసలు కేసీఆర్ గంత పెద్ద మనిషి, 70 ఏళ్ళ పెద్ద మనిషి, 2 సార్లు ముఖ్యమంత్రి అయిన పెద్ద మనిషి, తెలంగాణ తెచ్చిన పెద్ద నాయకుడు, ఆయనకు కామారెడ్డి భూముల మీద ఖాయిష్ వచ్చి మీ దగ్గరకు వచ్చి మీ భూములు గుంజుకుంటాడు. ఆయన ఎందుకు వస్తాడు కామారెడ్డి? మీకు తాగునీరు ఇచ్చేతందుకు, సాగునీరు ఇచ్చేతందుకు, పరిశ్రమలు తెచ్చేతందుకు. ఇప్పుడే మీ తిరుమలని అడిగిండు, మాకు ఇక్కడ బ్రహ్మాండమైన మినీ స్టేడియం కావాలి బిక్కునూరులో అన్నాడు. ఇక్కడ బ్రహ్మాండంగా కూరగాయల పంటలు పండించుకుంటాం, హైదరాబాద్కు రేపటి రోజున మంచి మార్కెట్ పెట్టాలన్నాడు. గా పనులు చేసేందుకు కేసీఆర్ వస్తుండు తప్ప మీ భూములు గుంజుకొని మేమేం చేసుకుంటాం తల్లి, మాకేం అవసరం ఉండదు మీ భూములతోని. ఈ డైరెక్ట్గా చెప్పశాతగాక 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మేమేం చేసినామో చెప్పమంటే ఇంకో గంట చెప్తా నేను, కానీ మీకు ఆకలి అవుతుంది కాబట్టి చెప్పా. అదే బీజేపీని చెప్పమను, మరి మోడీ వచ్చి 9.5 ఏళ్ళ ఏం బీకిండు? 9.5 ఏళ్ళలో అడుగుని ఏం చేసినావురా బై నువ్వు కామారెడ్డికి, ఏం చేసినావు తెలంగాణకు, మీ బీజేపీ ఏం చేసింది, నీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అని అడుగుని. 70 రూపాయల పెట్రోల్ తీసుకుపోయి 115 రూపాయలు చేసిండు, 400 రూపాయల సిలిండర్ను 1200 చేసిండు. ఇవాళ అందుకే కేసీఆర్ అంటాడు మోడీ పెంచిండు, నేను మీ తరఫున 800 రూపాయలు కడతా సిలిండర్కు, మళ్ళీ మీకు 400 రూపాయలకే ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు చెప్తాడు ఆడబిడ్డలకు. ఓ గట్లుంటుంది పేదల మీద ప్రేమ ఉంటే, మహిళల మీద ప్రేమ ఉంటే, నాయకత్వం.